భీమాజీ పాటిల్ అనే భక్తుడు క్షయరోగముతో బాధపడుతూ ఉన్నాడు. మన నానాసాహెబ్ ఉన్నాడుగా, అతనిని సిరిడీకి రప్పించి నా ముందుకు తీసుకుని వచ్చాడు. వాడి గత జన్మ పాపకర్మల ఫలితముగానే ఈ రోగమును అనుభవించుచున్నాడు. అందుకే ఆ పాపములు అనుభవించే చివరి క్షణములు వచ్చినాయి కాబట్టే ద్వారకామాయకి రాగలిగాడు. ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోళుము, నీ కష్టములు గట్టెక్కినవి, ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మాయి మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నయూ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీర్ మిక్కిలి దయార్ద్ర హృదయుడు, వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీర్ అందరినీ ప్రేమతో దయతో కాపాడును అని చెప్పి ఒక రెండు రోజులు సిరిడీలోనే ఉండమని వాడికి ఆదేశమిచ్చాను. సాయి, రోగమును నయము చేయుట అంటే భౌతికముగా మాత్రమే అని కాదు, వాని స్వప్నములోకి వెళ్ళి వాని రోగమును నయము చేశాను అంటే సాయిని నమ్మితే ఆ బాధలను ఏ రూపంగా అయినా తొలగించటము తథ్యము. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయి రామ సాయి శ్యామ. కనులా నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే, సిరిడిలు వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయి రామ సాయి శ్యామ. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయి రామ సాయి శ్యామ. సాయి రామ సాయి శ్యామ, సాయి రామ సాయి శ్యామ.